ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూన్ 16వ తేదీ నుండి జూన్ 22వ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ వారం మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, మిథున రాశి వారు ఈ వారంలో చాలా సానుకూల మార్పుల్ని చూడవచ్చు. ఈ సమయంలో కేవలం కొన్ని మంచి ప్రయత్నాలతో మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారు. అలాగే మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్రహాల స్థానం ప్రకారం మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ వారం సగటు కంటే మెరుగైన ఫలితాలని పొందుతారు. ఇంకా ఈ వారం మీరు అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు ప్రజలకి సహాయం చేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు. అలాగే మీ సహకారంతో చాలా మంది పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేయగలుగుతారు. వారం ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంతో సమయం గడపాలనుకుంటారు. మీరు విదేశీ పర్యటనకి ప్లాన్ చేసే అవకాశం ఉంది. శుక్రవారం మీ రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. మీ సామాజిక సర్కిల్ పెరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలు మరియు ఇతర సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి చూపవచ్చు. స్నేహితులతో పాత విభేదాల్ని పరిష్కరించుకోవడానికి ఈ వారం చాలా మంచిది. ఆది బుధ గురువారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి. అయితే ప్రభుత్వ నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం వహించవద్దు. మీరు మీ పిల్లల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాలి. మీరు కొంచెం సోమరిగా ఉండవచ్చు. దాని కారణంగా మీరు మంచి అవకాశాలని కోల్పోవచ్చు. శ్రమకు దూరంగా ఉండకండి. హోల్సేల్ వ్యాపారులు వ్యాపారంలో కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. స్త్రీలు హార్మోన్ సంబంధిత సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. పని ప్రదేశంలో మీ పట్ల అసూయ పడే వారి సంఖ్య పెరగవచ్చు. వివాహితులు తమ జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మెడ మరియు భుజాల్లో నొప్పి యొక్క సమస్యలు ఉండవచ్చు. అందుకే ఎక్కువసేపు కూర్చొని పనిచేయకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, ఈ రాశి వారు పురాతన వచనమైన నారాయణీయాన్ని జపించండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 20-22 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.